డచ్ కరేజ్, డచ్ కరేజ్ ఇదొక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి తాగినప్పుడు ధైర్యంగా ఉంటారన్నమాట. ఇలా ధైర్యంగా ఉన్నాడు అనుకోండి, దాన్నే డచ్ కరేజ్ అని అనడం జరుగుతుంది అన్నమాట. అంటే తాగినప్పుడు ధైర్యం రావడాన్నే డచ్ కరేజ్ అని అనడం జరుగుతుంది అన్నమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, డోంట్ లిసన్ టు హిమ్, దాట్స్ జస్ట్ డచ్ కరేజ్ టాకింగ్. వారి మాటలు వినకు, వాడు తాగి మాట్లాడుతుండు, చాలా ధైర్యంగా మాట్లాడుతుండు అనిపిస్తుంది, కానీ అది డచ్ కరేజ్ టాకింగ్, తాగుబోతు మాట్లాడనమాట. సెకండ్ వన్, ఇట్ వాస్ డచ్ కరేజ్ విచ్ మేడ్ ద సిటిజన్ ఇన్సల్ట్ ద మినిస్టర్. మినిస్టర్ ఊర్లోకి వచ్చాడు, ఆ ఊర్లో ఒకతను మినిస్టర్ని ఎగతాళి చేస్తుండు ధైర్యంగా, వాడు తాగుండు అన్నమాట. సో అందువలన ఇట్ వాస్ డచ్ కరేజ్, అంటే తాగడం ద్వారా వచ్చిన ధైర్యం అన్నమాట అది. థర్డ్ వన్, ద సర్వే ఆల్సో నోటెడ్ హౌ సమ్ పెర్ఫార్మర్స్ యూజ్డ్ ఏ లిటిల్ డచ్ కరేజ్ టు ఓవర్కమ్ ఇన్హిబిషన్స్. ఒక సర్వే ప్రకారం కొంతమంది తాగడం ద్వారా తమకున్న బలహీనతలను అధిగమిస్తారన్నమాట. సో అందువల్ల దే యూజ్ లిటిల్ డచ్ కరేజ్ టు ఓవర్కమ్ ఇన్హిబిషన్స్ అని చెప్పాడు అన్నమాట ఇక్కడ. ఫోర్త్ వన్, హీ నీడెడ్ సమ్ డచ్ కరేజ్ బిఫోర్ ఫేసింగ్ హిస్ బాస్ అబౌట్ ద పే ఇంక్రీజ్. నా జీతం పెంచండి అని బాస్ని అడగాలి అనుకుంటుండు, కానీ దానికి ధైర్యం కావాలంటే ఒక రెండు పెగ్గులు వేయాలి, అంటే కొంచెం మందు తాగాలి. హీ నీడ్స్ సమ్ డచ్ కరేజ్ అన్నమాట. ఫిఫ్త్ వన్, ఏ కపుల్ ఆఫ్ షార్ట్స్ ఆఫ్ డచ్ కరేజ్ అండ్ హీ వాజ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. రెండు పెగ్గులు వేసిన తర్వాత వాడు దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు అన్నమాట, ఎవరినైనా. సో అందుకనే ఏ కపుల్ ఆఫ్ షార్ట్స్ ఆఫ్ డచ్ కరేజ్ అని అన్నామన్నమాట. ఇక డచ్ కరేజ్ అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చింది చూసినట్టయితే, ఇందులో మనకు డచ్ అనేది కంట్రీ లెక్క కనిపిస్తుంది, కరేజ్ అంటే ధైర్యము. అంటే ఇంగ్లీష్ వాళ్ళకు డచ్ వాళ్ళ మీద ఎంత చిన్న చూపు ఉందో మనకి ఈ ఇడియాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఏమి నమ్మేవాళ్ళంటే ఈ డచ్ పీపుల్ చాలా పిరికి వాళ్ళు, అంటే ఇది ఇంగ్లీష్ వాళ్ళ నమ్మకం మాత్రమే. ఎందుకంటే డచ్ వాళ్ళు ఎలాంటి చిన్న ప్రాబ్లమ్నైనా వాళ్ళు ఫేస్ చేయలేరు, తప్పించుకొని పారిపోతుంటారు. అందువల్ల వాళ్ళు చాలా పిరికి వాళ్ళు అని నమ్మేవాళ్ళు అన్నమాట ఇంగ్లీష్ వాళ్ళు. మరి వాళ్ళు ధైర్యంగా ఎప్పుడు ఉండేవాళ్ళంటే, ఎప్పుడైతే వాళ్ళు మందు తాగుతారో, ఎప్పుడైతే వాళ్ళు ఆల్కహాలిక్ తాగి ఆల్కహాల్ మత్తులో ఉంటారో అప్పుడు మాత్రమే వాళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడేవాళ్ళు అన్నమాట. అందుకనే ఎవరైతే తాగి చాలా ధైర్యంగా మాట్లాడుతుంటారో వాళ్ళు నిజంగా డచ్ కరేజ్ని ప్రదర్శిస్తున్నట్టే. సో అందువల్ల డచ్ కరేజ్ అంటే తాగి ఆల్కహాల్ మత్తులో మనం ధైర్యాన్ని ప్రదర్శించినట్టయితే దాన్నే డచ్ కరేజ్ అని అనడం జరుగుతుంది.